ఈ వీడియోలో మనం టోకన్స్ గురించి తెలుసుకోబోతున్నాం సి టోకన్స్ ఆర్ ది ఫండమెంటల్ ఎలిమెంట్స్ ఆఫ్ సి ప్రోగ్రామ్ దీస్ ఆర్ ఫోర్ టైప్స్ ఓకేనా ఇక్కడ మనకి ఫండమెంటల్ ఎలిమెంట్స్ అంట ఇవి ఈ ఫోర్ టైప్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి సి ప్రోగ్రామ్ లాంగ్వేజ్ దీని మీద బేస్ అయి ఉంటుంది దీని ద్వారానే మనకి సి లాంగ్వేజ్ అనేది క్లిస్టల్ క్లియర్గా అనేది అర్థమైపోతుంది ఎక్కడ ఏం వస్తుంది ఏంటి అనేది మొదటిగా వచ్చేటప్పటికి సి క్యారెక్టర్ సెట్ అంట సి క్యారెక్టర్ సెట్స్ అలాగే ఐడెంటిఫైర్స్ అండ్ కీవర్డ్స్ అండ్ కాన్స్టెంట్స్ మనం ఒక్కో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాము ఇక్కడ నెక్స్ట్ వచ్చేటప్పటికి సి క్యారెక్టర్ సెట్స్ సి క్యారెక్టర్ సెట్స్ అంటే ఇట్స్ రిప్రజెంటెడ్ అంటే ఇది రిప్రజెంట్ చేస్తుంది ఎనీ ఆల్ఫాబెట్ అండ్ డిజిట్స్ అండ్ స్పెషల్ సింబల్స్కి ఇది రిప్రజెంటస్గా ఉంటుంది క్యాపిటల్ లెటర్స్ కానివ్వండి లేదా స్మాల్ లెటర్స్ కానివ్వండి డిజిట్స్ డిజిట్స్ వచ్చేసి జీరో నుంచి నైన్ వరకు స్పెషల్ సింబల్స్ వచ్చేసి ఏ టు జెడ్ ప్రతి ఒక్క స్పెషల్ సింబల్ని మన ప్రోగ్రాంలో యూజ్ చేసుకునేలాగా ఉంటుంది కంపేర్ టు బిఫోర్ సి ప్రోగ్రామింగ్ అంటే ముందు సి ప్రోగ్రామ్ రాకముందు వచ్చేసి మనకి ఆల్ఫాబెటిక్ లాంగ్వేజ్లో ఉండేది కాదు ఓన్లీ జీరోస్ అండ్ వన్స్లోనే ప్రోగ్రామ్ అనేది మిషనరీ లాంగ్వేజ్లో రాసి మనం ఎగ్జిక్యూషన్ చేసేయడం జరుగుతుంది సి లాంగ్వేజ్ మనకి ఈ అద్భుతమైన క్యారెక్టర్స్ అంటే క్యారెక్టర్ సెట్స్ ద్వారా మనకి యూజర్ ఫ్రెండ్లీగా మారడం జరిగింది ఇది మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఐడెంటిఫైయర్స్ ఐడెంటిఫైర్స్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఐడెంటిఫైర్స్ ఇది ఫైవ్ మార్క్స్ కూడా వస్తుంది ఈ నోట్స్ అనేది నేను ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది కానీ దీనికి నోట్స్ అనేది కొంచెం లెంతిగా ఉంటుంది దాన్ని మనం మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఎలా డౌన్లోడ్ చేసుకుంటారు కదా అక్కడ చెక్ చేసుకోండి ఐడెంటిఫైయర్స్ అంటే ఏమీ లేదండి అండ్ ఐడెంటిఫైర్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ యూజర్ డిఫైన్ ఓడ్ ఇది యూజర్ డిఫైన్డ్ వర్డ్ అండి వర్డ్ అనేది ఈ వర్డ్ అనేది మన యూజర్ ఎవరైతే కంప్యూటర్ ముందు కూర్చొని ఆ ప్రోగ్రామ్ని ప్రిపేర్ చేస్తున్నారో వాళ్ళు పెట్టుకునే నేమ్ అండి ఇట్స్ నేమ్ గివెన్ టు ది ప్రోగ్రామ్ ఎలిమెంట్స్ అంటే ఈ ప్రోగ్రామ్ ఎలిమెంట్స్ అన్నిటికీ నేమ్ ఇవ్వడము సచ్ యాజ్ ఏ ఏరేబుల్ అండ్ కాన్స్టెంట్ అండ్ ఫంక్షన్ నేమ్స్ అండ్ ఏరేబుల్ నేమ్స్ అని ఇలాగా మనం ఎక్కడైనా మన యూజర్గా మన యూజర్ని ఇవ్వడాన్ని ఇది ఐడెంటిఫైయర్స్ అంటాము యూజర్ నేమ్ ఇవ్వడాన్ని యూజర్ నేమ్ అనే కాదు మనకి ఇష్టం వచ్చిన నేమ్ అనేది మన ప్రకారం పెట్టుకోగలిగితే దాని ఐడెంటిఫైయర్స్ అంటాము లేదా ఏరేబుల్స్ అని అంటాము ఏరేబుల్స్కి మీనింగ్ సపరేట్ వస్తుంది దాన్ని మనం నెక్స్ట్ క్లాస్లోకి వెళ్ళినప్పుడు చూసుకుందాము ఐడెంటిఫైయర్ ఐడ ఏరేబుల్స్ రెండింటికి ఒకటే ఆన్సర్ అనేది ఉంటుంది రెండు ఒకటే చెప్తాను అయితే దీనికి కొన్ని రూల్స్ అనేది ఖచ్చితంగా పాటించాలండి ఏరేబుల్స్ అంటే ఐడెంటిఫయర్స్కి ఫస్ట్ మస్ట్ బీ లెటర్ ఆల్ఫాబెట్ అంటే పోస్ట్ లెటర్ ఖచ్చితంగా మస్ట్ అనే ఆల్ఫాబెట్గా ఉండాలి నెంబర్స్గా ఉండకూడదు స్పెషల్ సింబుల్స్ ఉండకూడదు మొదటి లెటర్ అనేది మనం ఏదైనా రా రాస్తున్నామంటే ఐడెంటిఫైర్ అంటే యూజర్ రాసే నేమ్ ఏదైనా అయితే అది ఫస్ట్ ఆల్ఫాబెట్ అయి ఉండాలి ఇందులో వచ్చేసి కామర్స్ నాట్ అలౌడ్ అంటే కామర్స్ యూజర్ ఐ ఐడెంటిఫైర్స్లో అలాగే ఎరబుల్స్ నేమ్స్లో కామర్స్ నాట్ అలౌడ్ కామర్స్ ఉండకూడదు అలాగే బ్యాంక్స్ ప్లేసెస్ బ్లాంక్ ప్లేసెస్ కూడా ఉండకూడదు హుడ్ షుడ్ యూస్ కీవర్డ్స్ వుడ్ షుడ్ నాట్ యూ అంటే షుడ్ నాట్ అది షుడ్ అని ఉంది షుడ్ అంటే యూజ్ చేయడం అని అర్థం వస్తుంది షుడ్ నాట్ అది షుడ్ నాట్ యూజ్ కీవర్డ్స్ కీవర్డ్స్గా పెట్టిన నేమ్స్ని మనం యూజర్ ఐడె ఐడెంటిఫైర్స్గా యూజర్ పెట్టుకోకూడదు అలాగే ఇట్ మస్ట్ నాట్ రిపీటెడ్ రిపీటెడ్ అంటే డూప్లికేట్గా ఉన్నట్టు మనం ఇక్కడ అలౌట్ చేయబడవు అంటే ఒక్కసారి ఇచ్చిన నేమ్ని ఒక్కసారే యూజ్ చేయాలి మళ్ళీ మళ్ళీ అనేది ఇంకొక దగ్గర యూజ్ చేసినట్లయితే అది చల్లదు అలాగే కొన్ని కొన్ని పాయింట్స్ అనేది ఉన్నాయి స్పెషల్ సింబల్స్లో వచ్చేసి అండర్ స్కోరు అండర్ స్కోర్ తప్ప మిగతా ఏవి మనకి ఐడెంటిఫైర్లో యూజ్ చేయకూడదు ఐడెంటిఫైర్లో యూజ్ చేయకూడదు ఇలాంటి రూల్స్ అనేవి ఉన్నాయి దానికి సంబంధించి నోట్స్ చూసుకుంటే మీకు ఐడియా వచ్చింది అనుకుంటున్నాను చిన్నగా ప్రాబ్లమ్స్లోకి వెళ్తాం కదా నెక్స్ట్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్లోకి వెళ్ళినప్పుడు మీకు అర్థమవుతుంది నెక్స్ట్ మనకు వచ్చేసి కీవర్డ్స్ కి ఇట్ ఈస్ ఏ ప్రీ డిఫైన్డ్ వర్డ్స్ ఇన్ సి లాంగ్వేజ్ ఇవి వచ్చేసి ముందుగానే వీటిని క్రియేట్ చేయడం జరిగింది సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో దిస్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ రిజర్వ్డ్ వర్డ్స్ ఇవి కొన్ని రిజర్వ్డ్ వర్డ్స్ అంటే మనం సి లాంగ్వేజ్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసేటప్పుడే అందులోనే ఈ యొక్క ఒక్కొక్క వర్డ్కి ఒక్కొక్క యాక్షన్ ఒక్కొక్క ఫంక్షన్ చేయడానికి క్రియేట్ చేయబడి ఉంటుంది సి ప్రొవైడ్స్ థర్టీ టూ కీవర్డ్స్ అంటే సి లాంగ్వేజ్ అనేది మనకి థర్టీ టూ కీవర్డ్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది అంటే ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే ప్రోగ్రామర్ కెనాట్ బి మాడిఫైడ్ ఇట్ అంటే ఎవరైతే ప్రోగ్రామ్ రాస్తున్నారో వాళ్ళు ఇలాంటి కీవర్డ్స్ని అంటే ఫ్రీ డిఫైన్డ్ అంటే ఫ్రీ డిఫైన్డ్ కీవర్డ్స్ని ఎలాంటి చేంజ్ చేయలేరు వాళ్ళు మాడిఫై చేయడానికి ఉండదు అని మనకి ఎక్కువగా కనబడేది ఏంటంటే ఇంట్ అలాగే ఇఫ్ ఫ్లోట్ చూసుకోండి నీ డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజ్స్లో ఉన్నాయి నేను చెప్పలేను లాంగు రిజిస్టరు రిటన్ రిటర్న్ అలాగే సైన్డ్ స్టాటిక్ సైజ్ ఆఫ్ షార్ట్ ఇలాంటి కీవర్డ్స్ అనేవి వస్తాయి ప్రతి ఒక్క కీవర్డ్ని మనం పోయే బిఫోర్ అంటే ఆఫ్టర్ క్లాసెస్లో మనం చెప్పుకుంటూ పోతాము ప్రోగ్రామ్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు మీకు క్లారిటీ అనేది అర్థమవుతుంది నెక్స్ట్ వచ్చేసి కాన్స్టెంట్ కాన్స్టెంట్ అంటే దీని మీనింగ్ మీకు తెలుసు ఏ ఫిక్సెడ్ వాల్యూస్ అంటే ఒక ఫిక్స్డ్ వాల్యూని కాన్స్టెంట్ అంటామో ఏది చేంజ్ కాకుండా ఉన్నట్లయితే డస్ నాట్ చేంజ్ విల్ ది ఎగ్జిక్యూటింగ్ ద ప్రోగ్రామ్ దట్ ఆర్ ది కాల్ కాల్ యాస్ కాన్స్టెంట్ ఇన్ ఏ లాంగ్వేజ్ కాన్స్టెంట్ అని సి లాంగ్వేజ్లో పిలువడం జరుగుతుంది అంటే అది మనం ప్రోగ్రాంలో ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఎలాంటి చేంజ్ అనేది చెందదండి దాని వాల్యూ అనేది చెందదు తర్వాత వచ్చేటప్పటికి నెంబర్ కాన్స్టెంట్స్ అని ఉంటాయి నెంబర్ కాన్స్టెంట్స్ ఇప్పుడు నేను చెప్పే ఈ నాలుగు పాయింట్స్ అన్నవి టెన్ మార్క్స్కి కలిపి అంటే ఇప్పుడు ఈ టోకెన్స్ అనే క్వశ్చన్ అనేది టెన్ మార్క్స్కి అనేది అడగచ్చు మొత్తం నాలుగు పాయింట్లు రాయాల్సి ఉంటుంది లేకపోతే ఇండివిజువల్గా ఫైవ్ ఫైవ్ మార్క్స్కి అడగడం జరుగుతుంది కాన్స్టెంట్ అనేది ఒక క్వశ్చన్ అలాగే ఐడెంటిఫైడ్స్ అనేది ఒక క్వశ్చన్ అలాగే సి క్యారెక్టర్ సెట్ అనేది ఒక క్వశ్చన్ కాకపోతే అక్కడ అంత పెద్దది లేదు కదా అంటారు మ్యాక్సిమం అడగరు అడిగితే మీరు రాయాలి అదే ఆన్సర్ కాబట్టి మీరు మార్క్స్ అది ఎలా వేస్తారో వాళ్ళు ఇష్టమో అది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి దీంట్లో చూసుకుందాము నెంబర్ కాన్స్టెంట్స్ ఏమున్నాయి ఏంటి అనేది ఇంటీజర్ కాన్స్టెంట్ ఇన్స్ ఇంటీజర్ కాన్స్టెంట్ అంటే ఇది ఓన్లీ రిప్రజెంట్ చేస్తుంది ఏంటి పూర్ణ సంఖ్యలు అంటారు కదా అంటే డిస్మల్ ఫ్రా ఫ్రాక్షన్స్ కానివ్వండి లేకపోతే డెసిమల్ నెంబర్స్ కానివ్వండి ఆక్టోబ ఆక్టైల్ ఆక్టైల్ నెంబర్స్ కానివ్వండి ఇలాంటివి ఏమీ లేకుండా మనకి ఏవైతే మిగులుతాయో అంటే వన్ టూ ఇంకే ఏ నెంబర్లైనా సరే చూపిస్తాయి జీరో పాయింట్స్ వచ్చిన కానీ ఉంటే ఫ్లోటింగ్ ఫ్రాక్షనల్స్ అంటాం కదా ఫ్రాక్షనల్స్ నెంబర్స్ కానివ్వండి ఇలాంటివి వచ్చినప్పుడు ఈ ఇంటీజర్ వాల్యూ అనే ఇంటీజర్ కాన్స్టెంట్ అనేది ఉండదు మామూలుగా వన్ నుంచి వన్ టూ త్రీ ఫోర్ ఎలా ఉంటుందో ఇంక ఎన్ని నెంబర్లైనా యూజ్ చేసుకోవచ్చు ఓకేనా కొంచెం లైట్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మరి బ్రీఫ్గా వెళ్ళట్లేదు ఇంటీజర్ అనేది ఒక డేటా టైప్ అలా కూడా చెప్పుకోవచ్చు డేటా టైప్ వచ్చినప్పుడు దాని గురించి చెప్తాం ఇది కాన్స్టెంట్ ఏంటి ఏంటి అని చెప్తున్నాను అలాగే ఫ్లోట్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లోట్ ఫ్లోట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది రియల్ అండ్ ఫ్రాక్షనల్ కాన్స్టెంట్గా చెప్పుకోవచ్చు ఇది రియల్ అండ్ ఫ్రాక్షనల్ కాస్ట్ చెప్పుకోవచ్చు అంటే పాయింట్స్ అంటే ఇప్పుడు నైంటీ పాయింట్ టూ నైన్ పాయింట్ టూ టెన్ పాయింట్ వన్ అలాగా మన వాల్యూస్ ఇవ్వడానికి ఇలాంటి కాన్స్టెంట్స్ని యూజ్ చేస్తాము వీళ్ళు క్రియేట్ చేసిన కాన్స్టెంట్ అండి అలాగే డబల్ డబల్ అంటే ఏమీ లేదు సేమ్ దీని రూల్ ఏదైతే కా ఫ్లోట్ అనేది ఫాలో అవుతుందో సేమ్ రూల్స్ అనేవి డబల్ కాన్స్టెంట్ కూడా ఫాలో అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టర్ కాన్స్టెంట్స్ వచ్చేసి సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్ సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్ అంటే ఏదైనా మనం ఒక లెటర్ రాసాము అనుకోండి దానికి వచ్చేసి సింగిల్ కోట్స్ అంటే డబల్ కోర్స్ అంటే రెండు గీతలు పైన పెడతాం కదా మీకు ఐడియా నేను ఇప్పుడు మర్చిపోయాను ప్రోగ్రాంలోకి వెళ్ళిన తర్వాత చెప్తాను ఒక సింగిల్ క్యారెక్టర్ ఒక సింగిల్ కోటేషన్ ద్వారా మనం పెట్టినట్లయితే మనం దాని సింగిల్ కోటర్ సారీ సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్ అంటాము దీని వచ్చేసి మనం ఆర్థమేటికల్ ఆపరేషన్స్కి అస్సలు యూస్ చేయమండి ఓన్లీ మనం ఏమన్నా డిస్ప్లే చేయడానికి మాత్రం యూజ్ చేస్తాము ఆర్థమేటికల్ ఆపరేషన్స్కి అయితే సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్ని అసలు యూజ్ చేయము నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్ కాన్స్టెంట్ స్ట్రింగ్ కాన్స్టెంట్ వచ్చేసి మనకి ఒక ఎన్క్లోజర్ విత్ డబుల్ కోటేషన్ డబుల్ కోటేషన్లో మనం యూజ్ చేయడం జరుగుతుంది మనం ఎక్కువగా యూజ్ చేసే కాన్స్టెంట్ ఏదైనా ఉన్నట్లయితే మనకి స్టింగ్ కాన్స్టెంటే ఉంటుంది మనకి డిస్ప్లే చేయాలన్నా సరే ఇన్పుట్ తీసుకోవాలన్నా కానివ్వండి ఎక్కడైనా ప్రోగ్రాంలో డబల్ కోట్స్ పెట్టాల్సి ఉంటుంది స్ట్రింగ్ స్టింగ్ అంటే మనం ఒక వర్డ్ని ఒక లేదా ఒక పదాన్ని యాసిటీజ్గా అంటే దాని యొక్క పేర్లు దాని యొక్క నెంబర్లు లేకపోతే అది ఒక పేరు అయినా కావచ్చు నెంబర్ కాంబినేషన్ అయినా కావచ్చు ఎలా ఉన్నా కానీ దాన్ని డిస్ప్లే చేయడానికి మనం స్టింగ్ కాన్స్టెంట్ని యూజ్ చేస్తాం అలాగే సింబాలిక్ కాన్స్టెంట్ ఇది వచ్చేసి నే సబ్ సీక్వెంటెడ్ నెక్స్ట్ వచ్చేసి సింబాలిక్ కాన్స్టెంట్ ఇట్ ఈస్ ఏ నేమ్ సబ్స్టిట్యూటెడ్ ఫర్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్ అంటే ఇంతకుముందే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే డిఫైన్ డిఫైన్ మీకు ఐడియా ఉందా డిఫైన్ సెక్షన్లో మనం ఇస్తాం కదా అలాగే మనం ఇక్కడ క్యారెక్టర్స్టిక్స్ని రిప్రజెంట్ చేస్తాము అంటే నెంబర్సు అలాగే క్యారెక్టర్సు స్ట్రింగ్స్ అనేది చేస్తాము సింబాలిక్గా చెప్తాము అక్కడ చూసుకునేటప్పటికి అని ఇచ్చాము తర్వాత త్రీ పాయింట్ వన్ 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 ఫైవ్ అనేది ఇవ్వడం జరిగింది కదా అలాంటి కాన్స్టెంట్గా ఉండడానికి సింబాలి కా కాన్స్టెంట్ అనేది మనం యూజ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి టెన్ మార్క్స్కి అలాగే ఫైవ్ మార్క్స్కి వచ్చే చాలా 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 ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్ అండి దీన్ని అక్కడ ఎవరు మర్చిపోవద్దు నేను డీటెయిల్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏరేబుల్ ఈజ్ యాన్ ఐడెంటిఫైర్ ఇంతకు ముందే చెప్పాను ఎరేబుల్ అన్న ఐడెంటిఫైర్ అయినా ఒకటే అలాగే ఇట్స్ నేమ్ ఆఫ్ ది మెమొరీ లొకేషన్ ఇది ఒక మెమొరీ యొక్క లొకేషన్ అంటాము మెమొరీ లొకేషన్కి పేరని ఏరేబుల్ అంటాము ఇప్పుడు ఎలా అంటే మీ ఇంట్లో నాలుగు గదులు ఉన్నాయనుకోండి ఇది ఏ రూమ్ అంటే మీ నాన్న రూమ్ అనుకోండి ఏ రూమ్ బి రూమ్ సి రూమ్ అని పెట్టుకుంటాం ఇప్పుడు మీ రూమ్ ఎలా ఖాళీగా ఉంటుంది దాంట్లో ఎంతైనా ఫిల్ చేసుకోవచ్చు కానీ దాని పేరు వచ్చేసి రిఫర్ చేసేటప్పుడు ఎవరికైనా చెప్పేటప్పుడు ఏ రూమ్కి వెళ్ళండి అని చెప్తాం కదా అలాగా మెమొరీ లొకేషన్ మనం ఇక్కడ పెడతాము అలాగే యూజ్ టు స్టోర్ ద డేటా టెంపరీ టెంపరీ అంటే ఇక్కడ వచ్చేసి మనం టెంపరీగా అనేది స్టోర్ చేయడం జరుగుతుంటుంది టెంపరీగా ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ యూజర్ డిఫైండ్ అంటే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్గా చూసుకున్నప్పుడు క్యాల్కులేటర్లో మనం ప్రతిసారి చేంజ్ చేస్తూ ఉంటాం ప్రాబ్లమ్స్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు అవి టెంపరీగా ఆ లొకేషన్స్లో స్టోర్ అవుతాయి దాని యొక్క యాక్షన్ అయిపోయిన తర్వాత దాని వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ది వ్యాల్యూ క్యాన్ చేంజ్ డ్యూరింగ్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఇప్పుడే చెప్పాను కదా ఎగ్జిక్యూషన్ టైంలో మారుతూ ఉంటుంది వ్యాలిడ్ వేరియబుల్స్ అంటే ఇప్పుడు మనం ఇచ్చే ఒక పేరు అనేది వేరే పేరు ఎప్పుడు ఇస్తామంటే డేటా టైప్స్కి పక్కన మనం పేరు అనేది ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మనం మెయిన్ ప్రోగ్రామ్కి పేరు అనేది ఇవ్వడం జరుగుతుంది అలాంటి సందర్భాల్లో మనకి ఎలాంటి పేర్స్ అనేవి వ్యాలిడ్గా ఉంటాయి ఈ ప్రోగ్రామ్కి పర్మిషన్స్ ఎందుకుంది ఏంటి అన్నది చూసుకుంటే ఐటమ్ అండర్ స్కోర్ నెంబర్ ఐటమ్ అండర్ స్కోర్ నెంబర్ ఒకసారి రూల్స్ చూసుకుందాము ఇంతకు ముందు కూడా చెప్పాను ది ఫస్ట్ లెటర్ మస్ట్ బి ఏ ఆల్ఫాబెట్ అండ్ ఆల్ఫాబెట్ ఆల్ఫాబెట్ ఖచ్చితంగా అయి ఉండాలి కామాస్ ఆర్ నాట్ అలౌడ్ కామాస్ అనేది ఉండకూడదు ఇక్కడ మనం రాసేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఇక్కడ కామాస్ పెట్టాను అంటే డివైడ్ చేశాను కామాస్ అయితే ఉండకూడదు అండ్ ఆల్సో ఏరేబుల్ మస్ట్ కంటైన్ ది కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాబెట్ అండ్ డిజిట్స్ అండ్ అండర్ స్కోర్ ఓన్లీ ఇప్పుడు వచ్చేసి మనం ఒక ఆల్ఫాబెట్ అండ్ అండర్ స్కోర్ అండ్ నెంబర్స్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు కానీ అవి వరకే యూజ్ చేసుకోవాలి ఇంకేమైనా యూజ్ చేసుకోకూడదు ఇంకేమైనా అంటే స్పెషల్ సింబల్స్ ఇంకే ఉంటాయి కదా అంటే అండర్ స్కోర్ కాకుండా ఇంకా మనకి యాస్టిక్ సింబల్ కానీ ఉంటాయి అలాంటివి యూస్ చేసుకోకూడదు ఏరేబుల్లో బ్లాంక్ స్పేసెస్ నాట్ అలౌడ్ బ్లాంకు స్పేసెస్ అనేవి నాట్ అలౌడ్ ఇక్కడ మీరు చూసుకునేటప్పటికీ ఇది సీరియల్ నెంబర్ కానీ ఇక్కడ బ్యాంక్ బ్లాంక్ స్పేస్ అనేది ఇవ్వకూడదు ఇలా అంటే ఇచ్చినట్లయితే స్పేస్ ఇచ్చినట్లయితే అది ఇన్వ్యాలిడ్ మనకి వేరియబుల్ అవుతుంది అది ప్రోగ్రామ్ అనేది తీసుకోదు అక్కడికి ఎర్రర్ అనేది చూపించడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ది లెంత్ ఆఫ్ ది వేరియబుల్ షుడ్ నాట్ ఎక్సీడ్స్ ఎయిట్ క్యారెక్టర్స్ బట్ సమ్ కంపైలర్స్ యాక్సెప్ట్ టు థర్టీ వన్ క్యారెక్టర్స్ ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని కంపైల్స్ అనేవి అంటే కంప్యూటర్ కాన్ఫిగ్రేషన్ బట్టి అంటే ఇండోస్ టెన్ అండ్ ఇండోస్ ఎయిట్ ఇండోస్ నైన్ అండ్ విండోస్ సెవెన్ ఇప్పుడు మనకి ఇలా సిరీస్ ఉన్నాయి కదా వీళ్ళు లోవర్ సిరీస్లో ఉన్న వాళ్ళకి వచ్చేసి కొంతమందికి కొన్నిటికే నేను చెప్తున్నాను కొన్నిటికొచ్చేసి ఎయిట్ క్యారెక్టర్ వరకే మించి ఉండకూడదు మిగతా ఇప్పుడు వచ్చేసి మనకి ఇండోస్ టెన్స్ ఉన్నాయి ఇండోస్ నైన్ ఇండోస్ ట్వెల్వ్ వరకు వెళ్ళిపోయింది కాబట్టి వా వాటికి కంప్యూ కంపైలర్స్ అనేవి మనకి థర్టీ వన్ క్యారెక్టర్స్ వరకు యాక్సెప్ట్ చేసేలాగా ప్రిపేర్ చేయడం జరిగింది దాన్ని డెవలప్ చేయడం జరిగింది సిరి ప్రోగ్రామ్ లాంగ్వేజ్ని నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ సింబల్స్ బోత్ సారీ స్పెషల్ సింబల్స్ అదర్ దాన్ అండర్ స్కోర్ నాట్ అలౌడ్ అంటే స్పెషల్ సింబల్స్లో మనం యూజ్ చేసుకోగలిగింది ఒకే ఒకటి అది అండర్స్ కూడా మిగతా ఏమీ యూజ్ చేసుకోలేమని చెప్తున్నాము అలాగే ఇట్ షుడ్ నాట్ యూజ్ కీవర్డ్స్ అంటే ఇక్కడ ఇట్ ఇక్కడ మనం ఇది మన కీవర్డ్స్ని యూజ్ చేయకూడదు ఐడెంటిఫైర్లో చెప్పేస్తాను ఇట్ మస్ట్ నాట్ రిపీటెడ్ 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 ఆర్ డూప్లికేషన్ అంటే ఒకసారి ఇచ్చిన ఏరేబుల్ నేమ్ని మళ్ళీ మళ్ళీ అనేది యూజ్ చేయకూడదు ఏ ఫంక్షన్కైతే ఇచ్చామో ఆ ఫంక్షన్కి అది సరిపోతుంది నెక్స్ట్ ఏదైనా ఫంక్షన్ ఉన్నట్లయితే మన సపరేట్ నేమ్ అనేది రాసుకోవాల్సి ఉంటుంది అప్పుడు ఆ తర్వాత అది విషయము అసలు ఇన్వాల్యుడ్ వేరియబుల్స్ కూడా చూసుకుందాం ఒకసారి ఇన్వాల్యుడ్ వేరేబుల్స్కి వచ్చేసి మనం ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు సింగల్ కోర్స్ ఇందాక చెప్పాను కదా సింగల్ కోర్స్ అంటే ఒక లైన్ పెడతాము ప్లస్ ఇది ఇచ్చినట్లయితే స్పెషల్ క్యారెక్టర్స్ సింబల్స్ మనకి ఇన్వాల్యుడ్ అవుతుంది అలాగే డిజిట్స్ ఇంతకుముందు చెప్పాను మనకి పోస్ట్ లెటర్ మస్ట్ బి ఆల్ఫాబెట్ అయి ఉండాలండి మనకి ఇక్కడ పోస్ట్ లెటర్ అనేది ఆల్ఫాబెట్ అనేది కాదు కాదు కాబట్టి ఇది ఇన్వాల్యూడ్ అవుతుంది ఇక్కడ ఐటెం నేమ్ అన్నాం ఐటెం నేమ్ అన్నాము కానీ మనకి బ్లాంక్ స్పేసెస్ అనే నాట్ అలౌడ్ అంటే ఎరేబుల్లో బ్లాంక్ స్పేసెస్ ఉంటే అది ఎగ్జిక్యూట్ కాదు అది నేమ్ అనేది తీసుకోదు ఇది ఇన్వాల్యూడ్ అవుతుంది బ్లాంక్ స్పేసెస్ అలాగే స్టడీ డాట్ ఎన్వో ఇప్పుడు వచ్చేసి ఈక్వల్ కామాస్ ఇది కామా అండి డాట్ కాదు ఇది ఇది కామా కామాస్ కామా పెట్టాను స్టూడెంట్ నెంబర్ అండి ఇది పెడితే మనం కామాస్ అనేది యూజ్ చేయకూడదు కదా కామాస్ కానివ్వండి లేకపోతే పులి స్టాప్స్ కానివ్వండి మనం యూజ్ చేయకూడదు అంటే ఏరేబుల్ నేమ్స్ విషయంలోనే మనం యూజ్ చేయకూడదు పేరు పెట్టేటప్పుడు ఈ వీటిని యూజ్ చేయకూడదు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి డిక్లరేషన్ ఆఫ్ ఏరేబుల్ లేదా ది ఏరేబుల్ దీనికి వచ్చేసి మనం డిక్లరేషన్ చేయడానికి సింటాక్స్ అనేది ఉంటుంది దీనికి డేటా టైప్ అంటే దాని యొక్క పనితీరుని అంటే అది యాడిషన్ చేయాలా లేకపోతే స్టింగింగ్ చేయాలా స్టింగ్ని డిస్ప్లే చేయాలా ఏంటి అనేది మనం డిఫైన్ చేస్తాము ఇక్కడ వచ్చేసి యూజర్ నేమ్ కూడా మనం డిఫైన్ చేస్తాము ఇక్కడ మనం ఇచ్చే నేమ్ అనేది యూనిక్గా ఉండాలి అదేవిధంగా కీవోర్డే ఉండకూడదు సి ప్రోగ్రామింగ్లో ముప్పై రెండు కీవర్డ్స్ ఉన్నాయి కదా ఆ కీబోర్డ్స్లో ఏది కాకుండా ఉండాలి మనం ఇచ్చినట్లయితే అది డిక్లరేషన్ అవుతుంది ఎగ్జాంపుల్కి వచ్చేసి ఇంట్ ఏబిసి అంటే ఇంటీజియర్ డేటా టైప్లో మనం ఏబీసీ ఇంతకు ముందు చెప్పాను కదా మీరు మీ ఇంట్లో ఏబీసీ రూమ్లు ఎలా ఉన్నాయో అలా మెమోరీ అనేది క్రియేట్ చేసాము దీంట్లో వాల్యూ అనేది వేయలేదు అదేవిధంగా మనం డైరెక్ట్ వాల్యూస్ అనేది వేసేసినట్లయితే ఏ రూమ్లో సమానం అంతా అంటే మీ దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నిటినీ ఒకేసారి చేసినట్లయితే దాన్ని ఏమంటాం అంటే ఇన్సలైజేషన్ ఆఫ్ ఎరేబుల్ ఇన్సలైజేషన్ ఆఫ్ ఎరేబుల్ అంటాము దానికి వచ్చేసి సింటాక్స్ ఎలా ఉంటుందంటే డేటా టైప్ కన్ఫర్మ్గా అలానే ఉంటుంది ఎరేబుల్ నేమ్ అనేది మనం పెట్టుకుంటాము ఈక్వల్ టు మనం ఏదైతే నేమ్ అయినా లేకపోతే పే వాల్యూ అయినా ఇస్తున్నామో ఆ వాల్యూ ఇచ్చేసి మనం సెమీ కోలన్ అనేది పెట్టేయాలి సెమీ కోలర్ అనేది పెట్టేసినట్లయితే అక్కడికి ప్రోగ్రామ్ ఒక స్టేట్మెంట్ అనేది ఫినిష్ అవుతుంది అంటే ఒక స్టేట్మెంట్ లాగా ఫినిష్ అవుతుంది ఒక ఒక లైన్ ఆఫ్ ప్రోగ్రామ్ అనేది ఫీల్ అవుతుంది తర్వాత ఎగ్జాంపుల్ చూపిస్తే మీకు ఇంట్ అనే డేటా టైప్ ఏ అనే ఎరేబుల్ నేమ్ ఈక్వల్ టు టెన్ అంటే ఓ ఏ అనే మెమోరీ లొకేషన్లో టెన్ అనే వాల్యూ అని స్టోర్ చేశాము మనం డైరెక్ట్ అనేది స్టోర్ చేసాము మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎరేబుల్సు అలాగే కాన్స్టెంట్స్ సంబంధించి కానివ్వండి ఈ టోకెన్స్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అంతా చాలా బ్రీఫ్గా అనేది ఇవ్వడం జరిగింది నా ఎక్స్ప్లెనేషన్లో ఏమైనా ప్రాబ్లంలో ఉన్నట్లయితే మీరు కామెంట్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియోలో అలాంటి ప్రాబ్లం చేయకుండా ఉంటాను నేను చిన్నగా అంటే బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అనేవి చేస్తూ ఉన్నాను నా వర్క్లో నేనున్నాను మీ వర్క్ కూడా చేస్తూ ఉన్నాను కాబట్టి కొంచెం అనేది ఉంటుంది చిన్న చిన్నవి మర్చిపోవడం జరుగుతుంది నన్ను క్షమించండి అలాంటి విషయాల్లో మీరు బాధపడొద్దు మీకు కంటెంట్ని అందించాలి లేదా మీరు ఇప్పుడు లాక్డౌన్ టైమ్ మీరు ఎగ్జామ్స్కి వెళ్ళలేరు ఆన్లైన్ క్లాసెస్ ఎంతవరకు అర్థమవుతున్నాయో లేదో మనకైతే తెలియదు కాబట్టి చెప్తున్నాను ఈ వీడియోలో అంతే జై హింద్ జై భారత్